ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ వంటకాలు ఈరోజు మనం కాన్ఫ్లోర్ హల్వా దీన్ని కరాచీ హల్వా అని కూడా అంటారు దీన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఫిఫ్టీ గ్రామ్స్ కాన్ఫ్లోర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ చక్కెర మీ టేస్ట్ తగ్గట్లు దీన్ని కొంచెం తక్కువైనా తీసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు వాల్నట్ కిస్మిస్ తీసుకున్నాను అలాగే రెండు ఇలాచీలు కొద్దిగా ఫుడ్ కలర్ ముందుగా మనం చక్కెరని ఒక గిన్నెలో వేసుకొని దీంట్లో చక్కెరలో సగం క్వాంటిటీ నీళ్ళు పోసుకుందాం ఒక కప్పు చక్కెరకి అరకప్పు నీళ్ళు పోసుకొని చక్కెర మరిగే కరిగేంత వరకు మరిగించుకుందాము మరిగిన దాన్ని పక్క పెట్టుకొని ఇలాచీని పెట్టుకోండి ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కరిగాక మనం దంచిపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేయండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగాక దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టండి వేరొక గిన్నెలో ఫ్లోర్ మొత్తం వేసి ఒక అరకప్పు కాన్ఫ్లోర్కి ఒక కప్పు నీళ్ళు పోయండి డబల్ తీసుకోండి వాటర్ దీన్ని ఒక స్పూన్తో చక్కగా కలుపుకోండి ఇది చాలా తొందరగా కలిసిపోతుంది ఇలా పాలలాగా వస్తుంది మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా కలపండి వెంటనే కరిగిపోతుంది చూసారే ఇది చూడ్డానికి పాలలాగా ఇలా ఉంటుంది చూశారు కదా చక్కగా కరిగిపోయింది మొత్తం ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేయండి ఇది మనం చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుందాం చాలా చాలా తక్కువ ఫ్లేమ్లో దీన్ని కలుపుతూ ఉండాలి ఇది వెంటనే గిన్నెకి అంటుకుంటూ ఉంటుంది మనం కలుపుతూ ఉండాలి ఎక్కడ ఉండలు కట్టకుండా ఇది చాలా తొందరగా దగ్గరకు వచ్చేస్తుంది దగ్గరకు వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి కలపడం ఆపితే మాత్రం ఉండలు కడుతుందండి చూసారు కదా దగ్గరికి వస్తున్నది మనకి ఇలా సాలిడ్ ఫామ్ అవుతుంది దగ్గరకు వచ్చేస్తున్నది వచ్చేసింది ఆల్మోస్ట్ కలుపుతూనే ఉండండి మొత్తం దగ్గరికి వచ్చింది అనుకున్నంతవరకు కలపండి ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న చక్కెర నీళ్ళని కొద్ది కొద్దిగా ఇందులో యాడ్ చేసుకోండి ఇది కొంచెం కరి ఇందులో కరిగిపోయింది అనుకున్నాక ఈ చక్కెర నీళ్ళు కనిపిస్తుంది కదా మనకి ఇప్పుడు అది కన కనపడకుండా మొత్తం కరిగిపోవాలి చూసారుగా మొత్తం కలిసిపోయింది ఇలా కలిసిపోయాక ఇంకొంచెం యాడ్ చేసుకోండి అలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటాండి ఇప్పుడు మనకి ఇది ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తుంది చూసారు కదండి ఇలా కొంచెం కొంచెం మొత్తం పాకాన్ని అలాగే యాడ్ చేసుకుంటూ ఉండండి ఎక్కడ ఉండలు కట్టకుండా ఉండాలి మనకి ఇలా యాడ్ చేసుకుంటూ చిన్న చిన్నగా అది మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండండి మీరు కలపడం ఆపితే మాత్రం ఉండలుగా వస్తుంది కలుపు కలుపుతూనే ఉండండి ఇది మనకి పెద్దగా సమయం కూడా తీసుకోదు ఇవి ప్రాసెస్ మొత్తం ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది మనకి ఇలా కలుపుతూనే ఉండండి ఎక్కడ ఉండలేవు మనకి చూసినట్లయితే ఇవి కొంచెం కొద్దిగా గొప్ప ఇప్పుడు మనకు కనిపించిన మీరు కలపడం వల్ల వేడికి అవి కరిగిపోతాయి మంచిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తుంది చూసారు కదండీ ఇప్పుడు ఇందులో మనం ఫుడ్ కలర్ని కొంచెం కొద్దిగా నీళ్ళల్లో కలిపి ఆ ఫుడ్ కలర్ని ఇందులో వేసుకుందాం నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను మీరు ఎల్లో అయినా తీసుకోండి లేదా మీకు కలర్ ఇష్టం లేదు అనుకుంటే అలాగే ఉంచవచ్చు వైట్ కలర్లో వస్తుంది మనకి ఈ కలర్ని మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకుంటూనే ఉండండి చూసారు కదా చాలా చక్కగా ఫామ్ అయిపోయింది ఇందులో మనం ఇప్పుడు నెయ్యి వేసుకుందాము కరిగించి నెయ్యి వేయండి ఇది కూడా కొంచెం కొంచెం యాడ్ చేయండి ఇది చాలా తొందరగా కలిసిపోతూనే ఉంటుంది వెంట వెంటనే యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్పూన్ యాడ్ చేస్తూ కలుపుతూ ఉండండి నెయ్యి కూడా మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇందులో మనం ఇందాక దంచిపెట్టుకున్న ఇలాచీని యాడ్ చేద్దాము ఇలాచీ యాడ్ చేయడం వల్ల చాలా చక్కటి వాసన వస్తుంది నాకు చూసారు కదా ఎంత చక్కగా ఫామ్ అయిపోయిందో ఇది ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంది మంచిగా స్మూత్గా ఫామ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకొని మనం చూసినట్లయితే అది గిన్నెకి అంటుకోకుండా వచ్చేస్తూ ఉండాలి చూసారా గిన్నెకి అంటుకోవట్లేదు ఏమాత్రం దగ్గరికి వచ్చేస్తుంది మంచిగా ఇలా గున్నెకి అంటుకోవట్లేదంటే ఇది ఆల్మోస్ట్ మొత్తం ఫామ్ అయిపోయినట్లే ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోండి ఇది మనకి చాలా ట్రాన్స్పరెంట్ కలర్లో డ్రై ఫ్రూట్స్ మంచిగా చక్కగా మధ్యలోంచి కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఒక ట్రేలో నెయ్యి పూసుకొని దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసుకుందాం మీకు ఇప్పుడు కొంచెం ఎక్కువ హైట్లో కావాలి ఈ ముక్కలు అనుకుంటే కొంచెం చిన్న ట్రేలో వేసుకోండి మొత్తం మిశ్రమాన్ని గిన్నెలో వేసాక దాన్ని ఇలా ట్యాప్ చేయండి దీనివల్ల ఎక్కడ ఎగురు దిగులు లేకుండా యూనిఫామ్గా ఫామ్ అయిపోతుంది చూసారు కదా ఎంతో ట్రాన్స్పరెంట్గా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకు బయటికి కనిపిస్తున్నాయి చాలా చక్కగా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇవ్వండి తర్వాత మీకు నచ్చిన షేప్లో ముక్కలు కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది మనకు మైసూరుపాకు అలాంటి వాటిలా కాకుండా చాలా ఈజీగా కట్ అవుతుంది అలాగే గిన్నెలోంచి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి చూసారు కదా ఇది ఎంత ఈజీగా వచ్చేస్తుందో దీని చాలా జెల్లీ లాగా వచ్చేసింది మనకి చాలా ట్రాన్స్పరెంట్ కలర్లో చూడడానికి చాలా ఈజీగా జెల్లీ లాగా ఉంది మనకిది చూస్తున్నారు కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎలా చూడడానికి ఎలా కనిపిస్తున్నాయో దీన్ని మీరు వెంటనే కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదా చల్లారని ఇచ్చి ఫ్రీ కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారించుకోండి ఇది వారం రోజులు ఉంటాయండి బయట ఉంటే అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఉంటాయి చూసారు కదండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీ మీ కమెంట్స్ని మీ అభిప్రాయాల్ని మా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ విధమైన వంటకాలు కావాలన్నా కూడా మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మేము దాన్ని చేసి చూపించడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాము